రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ దిస్. ఆ బీజేపీ జీవీఎల్ నరసింహారావుకి ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైంది. జీవీఎల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ఓ డాక్టర్ ఆయనపై చెప్పు విసిరాడు. ఆ హఠాత్ పరిణామానికి జీవీఎల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బూటు విసిరిన వ్యక్తి కాన్పూర్కు చెందినటువంటి భార్గవి హాస్పిటల్ యజమాని డాక్టర్ భార్గవ్గా గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అవి చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుకి చేదు అనుభవం ఎదురైంది. అతని మీద భార్గవ్ అనే డాక్టర్ చెప్పు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ హఠాత్ పరిణామానికి జీవీఎల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ మదార్ అందిస్తారు. మదార్, జీవీఎల్ మీద దాడికి సంబంధించి డీటెయిల్స్, అలాగే అతను ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అలాగే అతను ఎవరు, ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తి లేదంటే ఒక ఇండివిజువల్? థ్యాంక్ యూ సురేష్. కీలకంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు, అలాగే బీజేపీ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ జీవీఎల్ నరసింహారావు పైన ఈరోజు చెప్పుతూ ఒక వ్యక్తి భార్గవ్ అనేటువంటి డాక్టర్ గా అతన్ని గుర్తించారు. తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సానుభూతి పరుడుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా జరిగిన, అంటే జీవీఎల్ పై చెప్పు విసురుతూ షూ విసురుతూ చేసినటువంటి ప్రయత్నం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అలాగే దానిపైన జరిగినటువంటి దాడి పట్ల కూడా తను ఖండనం చేశారు. దాంతోపాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా ఒక అసహనం పెరిగిపోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రశ్నించే వారి తప్పులు ఎత్తి చూపేటువంటి మాలాంటి వారి పైన దాడులు అనేది కూడా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా జీవీఎల్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి భార్గవ్ అనేటువంటి వ్యక్తిని బీజేపీ కార్యాలయ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పచెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తను ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, జీవీఎల్ పైన చెప్పు ఎందుకు మిశ్రారు అనే దానిపైన మాత్రం ఇంకా సరైనటువంటి సమాధానం అయితే ఇంకా ప్రస్తుతానికైతే రాలేదు. తను ప్రస్తుతానికైతే పోలీసుల విచారణలో, పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణ అనంతరం తను ఎందుకు ఈ దుర్ఘ పాల్పడాల్సి వచ్చింది అనే దానిపైన కూడా తను సమాధానం ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. మొత్తంగా ఒక్కసారిగా జరిగినటువంటి హఠాత్ పరిణామంతో కొంత బీజేపీలో, కొంత బీజేపీ కేంద్ర కార్యాలయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్ర కార్యాలయం దీంట్లో అత్యంత సెక్యూరిటీ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసిన తర్వాతనే తనను పంపి ప్రతి వచ్చేటువంటి వారిని కార్యాలయం పంపించేటువంటి సంస్కృతి ప్రస్తుతం నుంచి కూడా బీజేపీ కార్యాలయంలో ఉంది. అయితే ఇలాంటి ఒక కార్యకర్తను, అంటే ఇతర పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఎలా లోపలికి వచ్చారు, ఎక్కడ సెక్యూరిటీ లాప్స్ జరిగింది అనే దానిపైన కూడా విచారణ అనేది కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటన తర్వాత ఎవరైతే కేంద్ర కార్యాలయానికి వస్తున్నారో వారందరినీ కూడా విరివిగా చెక్ చేసిన తర్వాతనే కేంద్ర కార్యాలయంలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా తనను గుర్తించడం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ దారి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి ఆరోపణలు కూడా కొంచెం జీవీఎల్ చేయడం జరిగింది సురేష్. మదర్, ఇకపోతే జీవీఎల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రెస్ మీట్కి ఒక డాక్టర్ ఎందుకు వచ్చారు, ఆయనకి ఏమైనా ఇన్విటేషన్ ఉందా అక్కడికి? సెకండ్ పాయింట్, జాతీయ నాయకుల మీద, ముఖ్యంగా కొంతమంది ప్రముఖుల మీద ఇలా సిరా చల్లటం, చెప్పులు విసరటం, రకరకాల పద్ధతుల్లో నిరసనలు తెలియజేయటం అనేది ఇదేం కొత్త ఏం కాదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే అక్కడ జరుగుతుందో దానికి నిరసన తెలిపే దానిలో భాగంగానే ఇటువంటి దాడులు చేస్తారంతే తప్ప ప్రాణానికి హాని కలిగించే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి అతను కూడా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అంటున్నారు, కాబట్టి ఏ సందర్భంలో ఆయన చెప్పి విసిరాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సురేష్, మీరు అన్నట్లు నాయకుల పైన సిరా చల్లడం, చెప్పులు విసిరడం, తనను కొట్టడం అనేది బహిరంగ ప్రదేశాల్లోనే ఎక్కువ జరిగాయి, లేకపోతే ప్రచార సభల్లోనే జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. తన పైన సిరా చల్లడం కావచ్చు, తన పైన చెంపదెబ్బలు కొట్టే స్థాయికి కూడా ప్రజలు ఒక దశలో తన పైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం, కేంద్ర కార్యాలయంలోనే
ఆ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ పైన దాడి చేయడం పట్ల మాత్రం కొంత విచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అసలు తనకు సంబంధించి కేంద్ర కార్యాలయానికి మీడియా ప్రతినిధులు లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రమే సాధారణంగా అలో చేస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులను విరివిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని లోపలికి అనేది పంపిస్తూ ఉంటారు. కానీ ఇక శక్తి భార్గవ విషయంలో మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. తనకు సంబంధించి తన పార్టీ కార్యకర్త కాదు, అలానే మీడియా ప్రతినిధి కూడా కాదు. తనకి జరిగేటువంటి ప్రెస్ మీట్ కూడా తనకి ఎలాంటి ఇన్విటేషన్ కూడా లేదని కేంద్ర కార్యాలయం తరపు సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తను లోపలికి ఎలా వచ్చారు, ఎక్కడ సెక్యూరిటీ లాప్స్ అనేది కూడా జరిగిందనే దానిపైన మాత్రం విచారించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి తను పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి నేపథ్యంలో జీవిఎల్ బీజేపీ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తను అదుపులోకి తీసుకున్నారు. అయితే దానిపైన విచారించిన తర్వాత మాత్రమే తను ఇలా శక్తి భార్గవ వ్యక్తి జీవిఎల్ పైన ఎందుకు ఇంత అసహనంతో ఉన్నారు, తను నిరసన ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందనే అంశాలపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే బహిరంగ సభల్లో ఇలాంటివి జరగడం మాత్రం కామన్ గానే మనం చూస్తూ ఉన్నాం సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ మదర్. అది మొత్తానికి బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుకి ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే చేదు అనుభవం ఎదురైన పరిస్థితి. జీవీఎల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ఓ డాక్టర్ ఆయనపై చెప్పు విసిరిన పరిస్థితి. ఆ హఠాత్ పరిణామానికి జీవీఎల్ ఒకసారిగా షాక్ అయ్యారు. బూటు విసిరిన వ్యక్తి కాన్పూర్కి చెందినటువంటి భార్గవి హాస్పిటల్ యజమాని డాక్టర్ భార్గవగా గుర్తించడం జరిగింది. ఆయనను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.